రాత్రిపూట దొంగతనాలు చేసే నేరస్తుని గద్వేల్ పోలీసులు పట్టుకున్నారు. జనవరి నుంచి మన సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో హౌస్ బ్రేకింగ్ బై నైట్ కొన్ని అఫెన్సెస్ అయినాయి. అది మోస్ట్లీ గజ్వేల్ టౌన్లో, సిద్దిపేట్ టౌన్లో ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా అయింది. దానిలో అడిషనల్ డీసీపీ గారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ఏసీపీ సిద్దిపేట రామేశ్వర్ గారు, ఏసీపీ గజ్వేల్ నారాయణ గారు, సబ్ ఇన్స్పెక్టర్ దౌలతాబాద్ చంద్రశేఖర్ గారు, వారితో పాటు ఈ క్రైమ్ వెర్టికల్లో ఉన్న ఆఫీసర్స్ ఆఫీసర్స్తో టీమ్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో నిన్న ఎర్లీ మార్నింగ్ ప్రజ్ఞాపూర్లో ఐలేని రామకృష్ణ అని ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి దాదాపు 21 కేసు సిద్దిపేట మరియు గజ్వేల్ పట్టణం సంబంధించిన దొంగతనాలకు సంబంధించిన కేసు ఆయన చేశాడని ఒప్పుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 31 తులాస్ బంగారం, 60 తులాల వెండి, 1,20,000 రూపాయి క్యాష్ రికవరీ చేయడం జరిగింది. ఈయన బేసికలీ పెద్దపల్లి జిల్లా అతను, 7th వరకు చదివి ఉన్నాడు. తర్వాత సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేయాలని హైదరాబాద్కి వెళ్ళి 1 or 2 సినిమాలు కూడా చిన్న పాత్రలు చేసి ఉన్నాడు. ఈ కేల్, దొరసాని అట్లాంటి సినిమాలు కూడా యాక్ట్ చేసి ఉన్నాడు జూనియర్ ఆర్టిస్టుగా. దానికి సంబంధించి ఉన్న ఖర్చులకి వేరే పనిని ఏం చేయకుండా 2005 నుంచి చిన్న చిన్న దొంగతనాల్లో పాల్పడి వస్తున్నాడు.